ఆకిన్ గ్యాస్ లేదు ఇవ్వండి ఎవరు ఎందుకు తీసిరు మరి ఏంది మరి ఏంది మరి चुद फिफ्त नवीन भारतव మేరు ప్రో 50 60 స్కూల్ని 60 స్కూల్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫామ్ చేసి ఉంటాయి దానికి అనుగుణంగా మీరు ఉంటారా ఉంటారా ఒకటే ఒక సమాధానం చెప్పండి అంతే ఇంత కష్టంలో కూడా మేము చట్టానికి కట్టుబడి ఉండి వాళ్ళ రూల్స్ ఫాలో అవుతున్నాం మరి మీరు ఎందుకు ఇట్లా చేస్తున్నారు కరెక్ట్ కొంచెం డిపార్ట్మెంట్ లో వచ్చి स्कूल आदेश అయిపోయింది రెండు రోజులు డిఓ గారి ఆదేశం సారము చైతన్య స్కూల్ వాస్తవంగా శ్రీ చైతన్యని పెట్టుకున్నారు ఎన్నోసార్లు హెచ్చరికలు జరిగింది वीर की श्री चैतन्य अने पर्मीशन इंटर केवल चैतन्य पेर मीदे उ अभी केवल वेरे पाठशाल वील कौन जरिए अंत तप श्री चैतन्य स्कूल अने दाखिल पर्मीशन रेवन नर्सरी एलकेजी वील की पर्मीशन ले नर्सरी एलकेजी वील अच्छे वन टू फिफ्त फाइल प्रासेस दाख पर्मीशन रे अच्छे करोना वायरस इपू अभी बंद सदर्भ पाठशाल तीयने करक्ट का अंत का उपाध्याय उपाध्याय इंटी तिंप करक्ट का मैं अभी दृष्टि की रेवे दृष्टि की तक मैं पाठशाल चीजें इन करोना उ प्रभुत् खचिंग प्रभुत्मेंट आदेश पाटी मरी चाल इंस्ट्रक्षन क्लियर इच्छापड़ी इपड़ी तुम चप्पन सचिन चपेन
ఒక ఇద్దరు స్టాఫ్ రావడం ఒక నలుగురు స్టాఫ్ రావడం తన వ్యక్తిగత పనులు చేసుకోవడం జరిగింది అది చేసుకోకూడదు వస్తుందా ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో అసలు పాఠశాల కూడా చేయకూడదు ఎందుకంటే కరోనా అనే వైరస్ మహమ్మారి మరి చాలామంది ప్రజలను ఇలా బలి ఉన్నది మరి ఎవరికి ఏ రూపంలో వస్తుందో తెలియదు కాబట్టి మరి చాలా జాగ్రత్తగా ఉంటూ ఫిజికల్ డిస్టెన్స్ని మనం మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంది ఈ సందర్భంలో ఈ కరోనా ఉన్నటువంటి సందర్భంలో ప్రభుత్వం ఇచ్చేటువంటి ఆదేశాలు ఖచ్చితంగా చూసా తప్పకుండా పాటించాలి పాటించని పాఠశాలను ఖచ్చితంగా సీజ్ చేస్తాం ఈరోజు ఈ శ్రీ చైతన్య పాఠశాల మరి ఇక్కడ తీసిరు కాబట్టి ఈరోజు ఈ పాఠశాలను సీజ్ చేయడం జరుగుతుంది రాష్ట్రంగా వీళ్ళు అప్లై చేసుకున్నారు ప్రాసెస్లో ఉంది ఇంతవరకు రాలేదు చైతన్య పేరు మీద కొనుక్కోవడం జరిగింది కాకపోతే గంగారెడ్డి సార్కి సంబంధించినటువంటి పాఠశాల కాదు కేవలం ఇక్కడ కార్పొరేట్ పాఠశాలకు సంబంధించి అంటే ఇక్కడ హైదరాబాద్లో చాలా బ్రాంచ్లు ఉన్నాయి ప్రతి జిల్లాలో ఒక బ్రాంచ్ పెట్టారు అదేవిధంగా మన జిల్లాలో కూడా ఒక బ్రాంచ్ పెట్టారు కాబట్టి ఈ మన గంగారెడ్డి పాఠశాలకు శ్రీ చైతన్య పాఠశాలకు ఈ పాఠశాలకు ఎలాంటి సంబంధం లేదు దానికి దీనికి పోలికలు అవసరం లేదు మీరు కూడా మీరు మీడియా వాళ్ళు కూడా ఈ కృష్ణానగరాన్ని కృష్ణానగరంలో ఉన్నటువంటి పాఠశాల మాత్రమే ఫోకస్ చేయాలి ఇవాళ కోచమ్మగూడలో ఉన్నది ఇంకెక్కడ ఉన్నది ఆ పాఠశాలకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఫోకస్ చేయకండి ఈ కృష్ణానగర్లో కొత్తగా వచ్చినటువంటి శ్రీ చైతన్య పాఠశాల యాక్చువల్గా ఇది శ్రీ చైతన్యం కాదు ఇప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి పర్మిషన్ ప్రకారం చైతన్య పాఠశాల కాకపోతే వీళ్ళు శ్రీ చైతన్యాన్ని మెయింటైన్ చేస్తున్నారు దాని మీద మేము యాక్షన్ తీసుకుంటాం శ్రీ చైతన్య పేరు మీద పర్మిషన్ లేదు చైతన్య పేరు మీద పర్మిషన్ ఉంది అది 1-5 ఉన్నది నర్సరీ లేదు ప్రాసెస్లో ఉంది మీకు ఇవ్వాలనే అప్లై చేసుకోవడం జరిగింది ఇలా కరస్పాండెంట్ ఎక్కడో ఉంటాడు ఈయన ఎక్కడో ఉంటాడు ఆయనకి ఈయనకి లింక్ ఉంటలేదు ఫైల్ కూడా ప్రాసెస్లో ఉంది మాత్రం పర్మిషన్ రాలేదు